కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే మీ యొక్క కర్మ ఫలాన్ని తగ్గిస్తాము, మీకున్నటువంటి వాటిని అన్నీ చేస్తాము, కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి కొంతమందిని భ్రమింపజేసి నానా విధాలుగా మనీ తీసుకునే పరిస్థితి ఇప్పుడున్న సమాజంలో, దానికి వాస్తవం ఏంటో తెలియజేయండి స్వామీజీ. అంటే ఇన్ని నానా రకాలుగా ఉంటాయి. అంటే వాళ్ళ టార్గెట్ అందరూ బీదవాళ్ళని, బీదవాళ్ళు టార్గెట్ చేస్తారు, ధనవంతులని, కొంచెం రిచ్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. అయితే పల్లెటూరులో ఉందనుకోండి, సహజంగా వాళ్ళకేమీ తెలియదు, అమాయకులు. నాలుగురులకు ఒకరు భూత వైద్యుడు అంటారు వీళ్ళని, అర్థమైంది కదా. తాంత్రికం వాళ్ళు వేరే, ఇంకా భూత వైద్యుడు అంటారు. నాలుగురులకు ఒకరు ఉంటారు. అప్పుడు ఏం చేసేస్తారంటే, వీళ్ళు అమాయకులు ఉంటారు కనుక ఇంకా మీ కర్మల్ని తొలగిస్తాం, మీ పాపాలు తొలగిస్తాం, మీ ఇంట్లో చేతపడి శకునాలు ఉండదు అది తీసేస్తాం, మీకు ఇది బాగలేనందుకే అది బాగలేనందుకని వాళ్ళని ఏం చేసేస్తారంటే, వాళ్ళని భయానికి లోన్ చేస్తారు. మొదలు వీళ్ళకి ఎక్కువ మాటకారుతనం అంటారు, వాక్కు చాతుర్యము, మాటకారుతనం చాలా ఉంటుంది. అంటే చాలా మటుకు మోసపూరిత వాక్కు చాతుర్యం. అది నిజంగా కూడా వాక్కు చాతుర్యం అని కూడా అనదు, అది మోసం అనడము ఉత్తమము. కనుక వీళ్ళకి భయభ్రాంతులకు లోన్ చేసేసి మీ ఇంట్లో ఇవి అవి ఇవి తీస్తాము అవి తీస్తామని ఏం చేసేస్తారంటే, చక్కగా కొన్ని మ్యాజిక్ చేసేస్తారు. అర్ధరాత్రి చీకటి లైట్లన్నీ తీసేసి అందులో నిమ్మకాయలు, జీడిగింజలు, మూలలు, చీలలు, ఇవి అవి అన్నీ అందులో మట్టిలో పడేస్తారు. టకటక తోమిస్తుంటారు, చూడండి చూడండి వచ్చిందని. ఆ మట్టిలో వెతికింగో ఇవన్నీ ఉన్నందుకే మీ ఇంట్లో ప్రాబ్లం ఉంది అంటారు. 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, మీ ఇంట్లో శుద్ధి చేస్తాం, మంచి చేస్తాం అని అమ్మకాలు మొదలే వీళ్ళు బీదవాళ్ళు. కానీ వీళ్ళు ఎవరైనా మంచి జ్ఞానుల దగ్గరికి పోయి నీకేం లేదు, అవమానం పెట్టుకోకు నాయన, అనుమానం పెట్టుకోకు, భగవంతుణ్ణి నమ్ముకో అంటే, లేదు ఈ స్వామికి ఏం తెలియదు అని వెళ్ళిపోతారు. నువ్వు అనుకున్నది నిజమే చూడు, నువ్వు మనసులో ఒకటి అనుకుంటున్నావు, నువ్వు ఒక శత్రువు మీద నీకు చేతబడి చేసిండని నీకు ఒక నమ్మకం ఉంది, అది నిజమని అంటాడు అక్కడ పోగానే. వాళ్ళు ఏది చెప్పినా నిజమని చెప్పాలి, అప్పుడు వాళ్ళకు వీరికి తెలుసు అనుకుంటారు. అప్పుడు ఏం చేసేస్తారంటే, ఓహో ఇంకా నేను నా మనసులది మనసులది గ్రహించారు కదా, అయ్యో ఇది నిజమే కదా వీరు చెప్పింది అని వాళ్ళకి సిలిండర్ అయిపోతారు అప్పుడు అక్కడ. ఇక్కడ ఇదే ఉంటుంది. కనుక ఎవరి కర్మలు ఎవరు తీసేసులేరు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస రమణ మహర్షి, మలయాళ స్వామి, అలాగే వివేకానంద స్వామి చివరి దశలో కూడా ఎన్నో రోగాలు వాళ్ళు అనుభవించిండ్రు, లోక విదితమే. కనుక ఇది మీరు మేధావంతులుగా తెలివంతులుగా కాండి, కర్మ ఫలితం ఎవరు తీసివేయలేరు. కొంచెము దాన్ని మనం, ఎందుకంటే దాన్ని తగ్గించుకోవడానికి దైవ సంబంధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వలన కొంచెము తగ్గించి మళ్ళీ వచ్చే జన్మలో మోయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక తెలివైన వాళ్ళు ఇప్పుడే మోసేసి కర్మనంతా కడిగేసుకుందాం అనుకునేటోళ్ళు దాన్ని అనుభవిస్తూ కొత్తగా మంచి కార్యాలు చేస్తుంటారు. కనుక ఎవరికి ప్రారంభమును ఎవరు తొలగించలేరు, తగ్గించలేరు, ఏమీ ఇది చేయలేరు. కనుక ఒకవేళ తగ్గించినా మళ్ళీ వచ్చే జన్మకు మోయాలి కదా. కనుక వాళ్ళ ఇంట్లోనే ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, భూత వైద్యుల ఇండ్లలో కోటి సమస్యలు ఉంటాయి, బయటికి చెప్పరు. అది ఎవరి సమస్యని ఎవరు తీర్చలేరు. కనుక మీరు తెలివంతులుగా మేధావంతులుగా యోగాభ్యాసం ద్వారా మీరు ఆరోగ్యాన్ని చక్క పెట్టుకోండి, వాస్తుని చక్కగా పెట్టుకొని, మీ ఇల్లుని చక్క పెట్టుకోండి, అలాగే చక్కగా దైవ ధ్యానము, దైవ జపము, దైవ పూజ, దైవ సంబంధించమైన కార్యక్రమాలు చేస్తుంటే ఎటువంటి దోషాలు ఇంట్లో ఉండవు. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ జీవితం గడుపుతుంటే మన ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇంట్లో మంచి పరిష్కారం చేసుకొని మధుమాంసాలు వదిలేసి, మాంసముని, వైన్ని ఇటువంటివి వదిలేసి ఇంట్లో మంచి ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు ఇంట్లో కూడా సమస్యలు ఉండవు, ఇంట్లో అందరు మనసులు కలుస్తాయి, ఇంట్లో సమస్యలు ఉండవు. ఇవన్నీ మనలో లోపాలు పెట్టుకొని, మన అజాగ్రత్త, మన సోమరితనము, మన బద్ధకము, మనలో లోపాలు, మనలో వీక్నెస్లు పెట్టుకొని ఎవరో చేతుల మన జీవితాన్ని పెడితే ఎవరేం బాగుపరిచి చేస్తారు. మనం క్రమశిక్షణగా మారాలి, మనలో తమో గుణాన్ని తొలగించుకోవాలి, మనము మాంసాన్ని మానేయాలి, వైన్ని మానేయాలి, అన్ని మానేయాలి, దుర్గుణాలని మానేయాలి, మన ఇల్లుని ఒళ్ళుని మనమే చక్క పెట్టుకోవాలి, మనమే ఆధ్యాత్మిక జీవితంలో వచ్చి చక్క పెట్టుకోవాలి తప్ప మన జీవితాన్ని ఒకరి చేతిలో పెడితే ఏముంటుంది, మన అమాయకత్వమే. కనుక మన అమాయకత్వాన్ని, మన మూఢ విశ్వాసాలని, మన మూఢ నమ్మకాలని అప్పుడు ఈ భూత వైద్యులు ఏం చేసేస్తారు, వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మనం ఇచ్చింది అవకాశం, కనుక ఇటువంటిది ఇది లేకుండా లేనిపోని ఈ బాగా చదువుకున్నోళ్ళు అంతకే వచ్చారు, విద్యావంతులు అంతకే వచ్చారు, ధనవంతులు అంతకే వచ్చారు, అందరు అంతకే వచ్చారు. పోనీ అమాయకులు, పల్లెటూరు వాళ్ళు, చదువురాని వాళ్ళు వీళ్ళు అని అనుకుంటాము, కానీ అందరు అంతకే వచ్చారు. కనుక దీనితోటి ఒక ఆధ్యాత్మిక విద్యనే నిజమైన విద్య, ఆధ్యాత్మిక సాధననే నిజమైన సాధన. వీళ్ళు మాత్రము కన్ఫ్యూజ్ గారు,
గందరగోళంలో పడరు. ఎందుకంటే ఆత్మజ్ఞానంలో సాంగత్యం చేసి సశాస్త్రాలు చక్కటి శాస్త్రాలు చదువుకొని మేధస్సును పెంచుకుంటారు, వివేకవంతులుగా తయారవుతారు. కనుక బ్రహ్మ విద్య చదివితే లాభం ఏంటంటే వివేకం పెరుగుతుంది. యోగాభ్యాసం ధ్యానభ్యాసం చేస్తే ఏం జరుగుతుందంటే వివేకం పెరుగుతుంది, మేధస్సు పెరుగుతుంది, తెలివి వస్తుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి డెవలప్ కలుగుతుంది. ఇంకా వీళ్ళు అక్కడే ఆగుతారు. ఏమైనా పూజ చేసినా గుడి గోపురం కానీ ఆగుతారు. ఎవరు మా కర్మలు తొలగిస్తారు అని ఏడ స్వాములు కనిపిస్తే ఆడికి వెళ్తారు, ఏడ భూత వైద్యులు కనిపిస్తే వాడికి వెళ్తారు. ఇక అన్నీ ఇదే పరిగెత్తుంది. చూడండి, ఒక అంత పెద్ద మేధస్సున్న బంజరాయిల్స్లో ఇక చూడండి, నెమలిపించాలు పెట్టుకొని ఎంతమంది తాంత్రికులు తిరుగుతారో, ఎంతమంది భూత వైద్యులు తిరుగుతారో, ఎంతమంది కోయదొరలు తిరుగుతారో. ఇక వాళ్ళ పని ఇదే టార్గెట్, కోటీశ్వరులని టార్గెట్ చేయడమే. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ కాలంలో కూడా ఎవరికి ఎవరు ఏం కలిగించలేరు. కనుక మేధావంతులు చక్కగా యోగాభ్యాసం ధ్యానభ్యాసం చేసుకోండి, దుర్గుణాలని తొలగించుకోండి, మాంసముని వాయిని తొలగించుకోండి, దుష్కర్మల్ని వదిలించుకోండి, తొలగించుకోండి, అవి అంటే అవి లేకుండా చేసుకోండి, సదాచారంలోకి రండి, ధ్యానము యోగము అభ్యసించండి, ఇంట్లో శాకాహారులుగా మారండి, వైన్ని మానుకోండి, ఇంట్లో చక్కగా ఆధ్యాత్మికమైన సాంబ్రాన్ని వేసుకోండి. రోజు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి, ఎంత వైరస్ ప్రాబ్లం ఉన్నా పోతాయి. రోజు సాంబ్రాన్ని గుమగుమలు ఉదయం 4 గంటలకు వేయండి సాంబ్రాన్ని, అన్ని దోషాలు పోతాయి, ఇంట్లో చక్కగా అన్ని వైరస్ ప్రాబ్లములు పోతాయి, వైరస్ను కొట్టిపడేస్తాయి, ఏ రోగాలు రావు, చక్కగా ఉంటుంది. యోగాభ్యాసం ధ్యానభ్యాసం చేయండి, ఆరోగ్యము మనసు శాంతిగా ఉంటుంది. ఇంట్లో చక్కగా ఆధ్యాత్మికమైన మన ఋషుల సాంప్రదాయ ప్రకారం మంచి పూజలైనా సరే చేసుకోండి, మొత్తం మీకు మీరు ఇది చేసుకోండి. ఎవరిని మనం, వాళ్ళు మనం ఒకరికి అవకాశం ఇచ్చినట్టే వాళ్ళు మోసం చేయడానికి మనం అవకాశం ఇచ్చినట్టే వాళ్ళు మనకు ఎవరికి ఎవరేం కలిగించలేరు. వాళ్ళకు వాళ్ళు కలిగించుకొనవచ్చు. మీ ఆకలికి నేను ఔషధం ఇస్తాను, ఆకలికి మాత్రం ఇంత అన్నం పెట్టాను, ఇల్లు తిరిగాడంట ఒక ఆయన. అయ్యా, ఆ మూలిక మీరే దీన్ని ఆకలి పోగొట్టుకోవచ్చు కదా అని ప్రశ్న అడిగిన ఉంటే సైలెంట్ ఉండే. వీళ్ళకి అడగడానికి లేదు, అబ్బా ఆకలి లేని మూలిక ఏదో, అది ఇవ్వండి అన్నం పెడతా అన్నారంట పల్లెటూరులో. కానీ అదే ఆ మూలికలో అంత శక్తి ఉంటే ఆయన తిని ఆకలి పోగొట్టుకోవచ్చు కదా, మన ఇంటికి ఇల్లుకు ఆకలి అన్నం పెట్టండి మూలికిస్తాను అని రావడం దేనికి. కనుక ఎవరికి వాళ్ళు శాంతి కలిగించుకునే వాళ్ళు ఇతరులకు శాంతి కలిగించగలుగుతారు. ఎవరికి వాళ్ళు జ్ఞానం కలిగించి ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఇతరులకు జ్ఞానం కలిగించుకోరు. తనే అజ్ఞానంలో మధుమాంసాల్లో కొట్టుకొని పోయి, అజ్ఞానంలో కొట్టుకొని పోయి, విషయ భోగాల్లో కొట్టుకొని పోయి, ఇంట్లో అశాంతిగా జీవించే ఒక మూర్ఖుడు వచ్చేసి ఇల్లు తిరిగి నేను మీకు శుద్ధి చేస్తాను, మీకు ఇది చేస్తా అది చేస్తా అంటే ఎట్లా నమ్ముతారు, ఏ కాలంలో ఉన్నారు, ఏ యుగంలో ఉన్నారు. కనుక ఋషులు చెప్పింది ప్రాక్టికల్ సైన్స్. భగవద్గీత నమ్మండి, పతంజలి సూత్రాలు నమ్మండి, ఉపనిషత్తులు నమ్మండి, ఋషులు నమ్మండి, ఋషుల సిద్ధాంతాలని నమ్మండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి కాండి. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు కూడా అక్కడికే వచ్చారు. మనకు ఒకను ఈజీగా డబ్బులు ఇస్తే కర్మలు పోతే చాలు అన్నట్టే చూస్తున్నారు తప్ప అది అసాధ్యము. కనుక ఎవరికి ఎవరు కలిగించుకోలేరు. ఇప్పుడు మేము చెప్పిన ప్రకారంగా మీరు ఆధ్యాత్మిక క్రమశిక్షణ జీవితంలోకి వస్తే అన్ని చక్కబడిపోతాయి. కనుక మీరందరూ చల్లగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.